వార్ధా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, చలిగాలుల తీవ్రత అధికమైంది. భారీ వర్ష సూచన హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సహాయ చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. సూళ్లూరుపేట మండలం కొలకట్టలో 30 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావలి, వాకాడు, తడ, సముద్ర ప్రాంతాల్లో అలల తీవ్రత అధికమైంది. దీంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు మంత్రి నారాయణ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా నెల్లూరు మీదుగా ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో విజయవాడ నుండి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు వద్ద నిలిపివేస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట ప్యాసింజర్ రైలును అధికారులు రద్దు చేశారు.